పుట్టినప్పుడు తల్లి సంతోషించాలి, ఎదిగే క్రమంలో తండ్రి గర్వపడాలి, బాగా బతికేటప్పుడు సమాజం మెచ్చాలి, చనిపోయాక మన శత్రువు కూడా ఏడవాలని, ఆ హుందాతనాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకున్నప్పుడే జీవితానికి సార్థకత అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులకు జీవితంలో కొన్ని నగ్న సత్యాలను బోధించారు. కావలి పట్టణం విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు టెక్నో స్టాల్స్ ను ప్రారంభించి వాటి ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జీవితంలో కష్టాలు నష్టాలు తోడుండే ఒక మంచి మిత్రుడిని సంపాదించాలని తెలిపారు. తల్లిదండ్రుల కష్టార్జీతాన్ని మరువవద్దని తెలిపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుని చదువులు చెప్పిన విద్యాలయం అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వోదయ విద్యా సంస్థల చైర్మన్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విద్యాధర రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అలేఖ్య, టీడీపీ నాయకులు జ్యోతిబాబురావు, రాజ్కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందుకే విద్యార్థులకు మిమ్మల్ని అందరికీ కూడా చెప్పేది, మొట్టమొదటి మీరు ఒక మంచి స్నేహితుడిని పొందండి. స్నేహితుడిని కాదు, ఒక మిత్రుడిని పొందండి. స్నేహితులు లేదు, మిత్రులు లేరు. క్లాసులో 100 మంది విద్యార్థులుగా మీరందరూ కలిసి ఉన్నారంటే మీరందరూ కూడా స్నేహితులు. స్నేహితులు కలుస్తారు, మాట్లాడుకుంటారు, విడిపోవడం జరుగుతుంది. ఇది కాదు కావాల్సింది మన జీవితానికి. ఒక మిత్రుత్వం కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో సుఖాల్లో అన్ని కూడా పాలుపంచుకుని వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఇస్తూ, ఆపదలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తూ, విజయం ఉన్నప్పుడు విమర్శిస్తూ, కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చేవాడు కావాలి. అటువంటి ఓదార్చే తర్వాత సత్సంగాన్ని మీరు ఏర్పరచుకుంటే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే వయసు కాదు ఇది, లేదా గురువులు చెప్పేటువంటి వయసు కాదు. ఇప్పుడు మీరందరూ హీరోయిజం లేదా హీరోయిజంలో ఉన్నటువంటి నాకంటే గొప్ప ఉన్నాడు, నేనే తెలియగలవాడిని, నా తల్లిదండ్రుల కంటే కూడా నేను తెలియగలవాడను, నా తల్లిదండ్రులకి ఏమీ తెలియదు అనేటువంటి భావన వయసు రీత్యా వచ్చిన భావనలో మీరు ఎదుగుతున్న దశలో మీరు ఉన్నారు. ఈ టైంలో మీతో ఉండాల్సిన వ్యక్తులు, మీ మనసును అర్థం చేసుకున్నటువంటి మిత్రులతో ఉన్నటువంటి వ్యక్తులు మీరు తగ్గించుకోండి. 100 గంగిగేయు పాలు గారెంటీ గాడిదేపోడు కడుగులేమనే శాంతిలాగా ఒక్క మిత్రుడు ఉంటే నీ జీవితం బాగుంటుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోండి. అందరూ కూడా ఆలోచించాల్సింది, పుట్టినప్పుడు తల్లి సంతోషించాలి, పెరిగే కొద్ది తండ్రి గర్వపడాలి, బాగా బతుకుతున్నప్పుడు సమాజం మెచ్చాలి, చనిపోయిన రోజున మీ శత్రువు కూడా ఏడవాలి. అది మన క్యారెక్టర్, అది మనం ఉండాల్సిన సంకల్పం. ఆ ప్రభుత్వాన్ని మనం పెంచుకున్న రోజున మనకంటే హీరోలు ఎవరు లేరు, మనకంటే తోపులు కూడా ఎవరు లేరు. ఆలోచించాలి మనందరం, మన అంతరాత్మ, మన హృదయం అన్నిటికంటే ఇది దేవాలయం. నువ్వు రోజు గుడి మీదకి పోవాల్సిన అవసరం లేదు. నేను నాస్తికుడు కాదు, నేను భక్తిపరుణ్ణి, కానీ నీకు ఒకటి సాకి చెప్తా. నేను ఈయన ఎక్కడ చదివా, దేవుడు గుడి మీద అడుగుతున్నాడు, దిక్షగాను మార్చాలని దేవుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళి నిన్ను మారుస్తారా? పుట్టే రోజు నిన్ను పుట్టించేశాడు మనిషిగా. ఇంకా అయిపోతే మన జీవితానికి దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి మనం పోతున్నాం, కానీ మనం ఇంక దేవుడు మార్చడు. ప్రకృతిలో ఉన్న అందరితో పోలిస్తే మానవ జన్మ చాలా గొప్పది. నేను చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెబుతూ ఉంటా. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. తల్లి గర్భం నుంచి వచ్చే కొన్ని, గుడ్డు నుంచి వచ్చే కొన్ని, భూమి నుంచి ఉపయోగించే కొన్ని, శరీరం నుంచి ఉపయోగించే కొన్ని, ఈ 4 రకాలుగా ఉపయోగించే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. 84 లక్షల జీవరాశుల్లో దేవుడు ఒక మనిషికి మాత్రమే మాట్లాడి బయట ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. ఈరోజు మన అందరం కూడా బతుకుతున్నాం. మిగతా 83,99,999 జీవరాశులన్నీ కూడా మన కోసం బతుకుతున్నాయి, మనల్ని బతికించడం కోసం ఇన్ని బతుకుతున్నాయి. గేదెలు పాలించి మనం బతికిస్తున్నాయి, చెట్లు పూలిచ్చి కాయలిచ్చి చెట్లు కలిపించి పండితులుగా మార్చి మనం బతికిస్తున్నాయి, చేపలు మనకు ఆహారంగా ఇచ్చి బతికిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతి సంపదని మనం వాడుకునే హక్కు దేవుడు ఇచ్చాడు. ఇది మనం ఎవరు కృతజ్ఞత చెప్పాలి?
దేవుడికే. ఆ దేవుడు ఎక్కడ లేడు, ఈ హృదయంలో ఉన్నాడు. అదృష్టం ఎక్కడ లేదు. సృష్టి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది అంటే నీకు నాకు చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్ని దేవుడు ఇచ్చాడు. ఒకరు సక్సెస్ అవుతున్నాడు, ఒకరు ఫెయిల్ అవుతున్నాడు. కారణం ఎక్కడో లేదు, మన ఆత్మలో ఉంది. అందుకోసం దాన్ని పటిష్టత పంచుకుని మంచి సస్యధర్మంతో చేసి ఈరోజు మీరు ఎదిగితే ఈ కావలి విశ్వోదయ సంస్థ జనలేని పేరు తెచ్చినట్టు. చదువుకున్న విద్యార్థులందరూ కూడా జీవితంలో వెలుదొక్కుంటే ఆ విద్యాలయం ఇక్కడ పాఠాలు చెప్పినందుకు గురువులుగా మీ మీ లెక్చరర్స్ సంస్థ అందరూ కూడా ఆనందిస్తారని, మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వచ్చి కావలి మీద కావలి ప్రాంతం మీద మీరు అందరూ కూడా మమకారం పెంచుకోవాలని. అందుకని ఇటీవల కళ ప్రేమించండి. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల కష్టార్జితం మీద మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు వృద్ధులయ్యేంత వరకు కూడా వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మనకి జ్ఞానాన్ని నేర్పిన గురువులు ఇలా ఎల్లప్పుడూ ప్రేమానురాగాలు పెంచుకుంటూ ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చిన సంస్థ మీద ఎప్పుడు అభిమానం రావాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ కూర్చున్నందుకు ఆ యాజమాన్యానికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.